हाय वेलकम टू विलेज श्री कुकिंग चैनल आदरिस्तुन्न प्रति ओक्करिकी मा हृदयपूर्वक नमस्कारंलु। इवाल एंदंटे गुलाब जाम चेसामु, चाला बागुंटुंदि, एवरु कूडा मिस काकुंडा प्रति ओक्करु कूडा चूडंडि। कोत्त वाळ्ळैतेनेमो चूसि नेर्चुकोंडि, पात वाळ్ళైతేనేమో ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఇది ఎలా చేయాలో మన కిచెన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా కొట్టండి। ముందుగా ఒక బౌల్ తీసుకునేసి ఆ బౌల్ కొలతోనే గులాబ్ జామ్ పిండిని తీసుకోవాలి। పిండిని తీసుకున్నాక కొన్ని పాలు తీసుకోవాలి। అవి కూడా మంచి చిక్కగా గోరువెచ్చగా ఉండే తీసుకుంటేనే బాగుంటుంది, ఓకేనా? అవి కూడా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి, ఒక్కసారిగా పాలు పోయకూడదు। ఇది ఎలా అంటే చపాతి పిండి కలుపుతుంది చూస్తారా, ఆ టైప్లో మంచి మృదువుగా ఉండే విధంగా చూసుకోవాలి। ఈ పిండి ఏంటంటే మనం కూడా సొంతంగా తయారు చేసుకోవచ్చు, కానీ నేనైతే ప్యాకెట్ తీసుకొచ్చి మీకు చూపించాను। ఇప్పుడు ఒక స్పూను నూనె వేసుకుందాం, ఎందుకంటే చేతికి అంటుకోకుండా ఉండేటందుకన్నట్టు ఇది, ఓకేనా? ఈ విధంగా ఏంటంటే లైట్గా కొద్ది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూడు। ఈ టైప్లో చేతికి అంటకుండా ఉండే విధంగా దీన్ని కలుపుకోవాలి పిండిని, ఓకేనా? చూడండి ఎంత టచ్ చేసినా కూడా చేతికి అస్సలే అంటదు, ఆ టైప్లో వచ్చే విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక 10 నిమిషాలు మాగనిద్దాం, మూత పెట్టి పక్కన పెట్టేద్దాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకునేసి దాంట్లో ఏంటంటే కొలతోనే ఇందాక పిండి తీసుకున్నాం కదా సేమ్ అట్లనే, ఇప్పుడు 3 కప్పులు చక్కెర తీసుకుందాం। సేమ్ కొలతోనే మళ్ళీ 3 కప్పులు నీళ్లు కూడాక అందులో పోసుకుందాం। ఇది ఎందుకంటే దీన్ని మనం ఇప్పుడు జీరా తయారు చేస్తున్నాం అన్నట్టు, గులాబ్ జామ్లోకి జీరా కావాలి కదా, అందుకోసం అని ఇది। ఇప్పుడు వేసాక ఇప్పుడు కొంచెం మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి దీన్ని బాగా మరగనివ్వాలి, హై ఫ్లేమ్లో పెట్టే అవసరం లేదన్నట్టు, మీడియం ఫ్లేమ్లోనే దీన్ని బాగా మరగనివ్వాలి। ఈ టైప్ వచ్చిన తర్వాత ఒక 4 యాలుకలను తీసుకొని బాగా మెత్తగా పొడిలాగా దంచి అందులో వేసేయాలి। వేసిన తర్వాత వీటిని కూడా కాస్తలా కలుపుకోవాలి। ఇప్పుడు ఏంటంటే దీన్ని బాగా తెరలనివ్వాలి, అది ఎంత ఒక 6 లేదా 8 నిమిషాలు అంతసేపు, ఒక 10 నిమిషాల దాకా పర్వాలేదు, కానీ బాగా తెరలనివ్వాలి। తెల్లిన తర్వాత ఒక నిమ్మ దెబ్బ తీసుకునేసి అందులో గింజలు తీసి ఒక స్పూన్ మందం రసాన్ని పిండి అందులో వేసుకుందాం। వేసుకున్న తర్వాత కుంకుమ పువ్వు, అది కూడా కొద్దిగా సరిపోతుంది, అది కలర్ కాంబినేషన్కి, దాన్ని కూడా వేసాక ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా తెరలనివ్వాలి, ఓకేనా? ఈ విధంగా బాగా తెరిలిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, ఒక్కసారి చూసారు కొంచెం చిక్కదనంగా అనిపిస్తుంది అన్నట్టు, అనిపించినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి, మూత పెట్టేసి వేడి పోకుండా పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా చూడండి, ఇప్పుడు బాగా మాగింది, చేతులకి కాస్త నూనె అలా అద్దుకునేసి, ఓకేనా, చిన్న చిన్న ఉండలుగా మనం రౌండ్గా తయారు చేసుకోవాలి। అది కూడా ఏంటంటే మనం ఆ ఉండ రౌండ్గా తయారు చేసేటప్పుడు కొంచెం క్రాక్ వచ్చినట్టుగా, మడత వచ్చినట్టుగా అలా అస్సలే ఉండకూడదు, మంచిగా ఒత్తి గట్టిగా రుద్దినట్టు చేసి ఉండ తయారు చేసుకోవాలి, బాగా సాఫ్ట్గా ఉండే విధంగా చేసుకోవాలి, ఓకేనా? చేసుకున్నాక అవన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ అందులో పెట్టేసుకొని మొత్తం రెడీ చేసుకోవాలి। ఇది ఏంటంటే ఎంతటి కొత్త వాళ్ళకైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వివరంగా చూడండి, స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూస్తే ఏంటంటే అన్నీ అర్థమవుతాయి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి నూనె వేసుకుందాం, ఎందుకంటే ఇవి మనం ఈ వంటల్ని మనం డీప్ ఫ్రై చేయాలి కాబట్టి దానికి ఎంత అవసరమో అంత నూనె పోసుకుందాం, ఓకేనా? అది మళ్ళీ మనకి పనికొస్తుంది, అదంతా ఇందులోకి అవసరం ఉండదు, ఖాళీ డీప్ ఫ్రైకి మాత్రమే। ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్కటిగా అందులో వేసుకునేసి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి। మనం ఇంట్లో బోండాలు పునుగులు అవన్నీ వేసుకుంటాం కదా సేమ్ టైప్లోనే, అవి ఎట్లాగంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఫస్ట్ తీసి మళ్ళీ 2వసారి కూడా వేసుకోవాలి, ఆ టైప్లో చేసుకుంటే ఏంటంటే మంచి గట్టిగా ఉంటాయి, ఒకేసారి తీస్తే ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటాయి, అట్లా మనకి ఏ వేలో కావాలో ఆ టైప్లో చేసుకోవాలి। ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం చేసి పెట్టుకున్న జీరాలు ఈ వీటిని వేయాలా, వేసేసి మూత పెట్టి
దాదాపు ఒక అరగంట సేపు అయితే బాగా ఊరనివ్వాలి. అప్పుడేమవుతుందంటే ఈ జామ్ ఏం చేస్తుందంటే ఆ జీర మొత్తాన్ని బాగా పీల్చుకుంటాయి అన్నట్టు ఈ ఉండలు. అప్పుడు వీటికి మంచి రుచి వస్తుంది. అలా పొట్టుకోగానే నోట్లు కరిగిపోతాయి. ఓకేనా? అంత మంచి సాఫ్ట్గా తయారవుతాయి అన్నట్టు. ఇదేంటంటే ఈ జీర మొత్తాన్ని బాగా పీల్చుకునేసి మంచిగా ఉబ్బుకొని ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు తగిలి తగలంగానే ఇట్ట పేలిపోయే విధంగా ఉంటాయి అన్నట్టు. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతాయి. అంత బాగుంటాయి అన్నట్టు. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఓకేనా? చూసి చేసుకోండి.